బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు టీడీపీ సిద్ధమైంది. టీడీపీ ఎంపీలు కాసేపట్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలవనున్నారు. ఎంపీ సుజనా రమేష్ నేతృత్వంలో బృందం రాష్ట్రపతిని కలవనుంది. అనంతరం కేంద్ర ఉక్కు మంత్రిని కలవనున్నారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు టీడీపీ సిద్ధమైంది. టీడీపీ ఎంపీలు కాసేపట్లో రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలవనున్నారు. ఎంపీ సుజనా రమేష్ నేతృత్వంలో బృందం రాష్ట్రపతిని కలవనుంది. అనంతరం కేంద్ర ఉక్కు మంత్రిని కలవనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ సురేష్ అందిస్తారు. యా సురేష్ చెప్పండి. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో తెలుగుదేశం పార్టీ ఎంపీలు అలాగే మంత్రులు పలువురు నేతలు ఈ కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసే విషయంలో రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి జీవోను అమలు చేసే విషయంలో జరుగుతున్నటువంటి అలసత్వం విషయం పైన టీడీపీ ఎంపీలు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లనున్నారు. వెంటనే కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కలుస్తున్నారు. అలాగే మధ్యాహ్నం చౌదరి బీరేంద్ర సింగ్ తో ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రితో కలిసి వీలైనంత త్వరగా కడపలో కేంద్ర ప్రభుత్వమే ప్రభుత్వం ద్వారానే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మరోసారి ఒత్తిడి తెచ్చేటువంటి ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అలాగే ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి అయినటువంటి బీరేంద్ర సింగ్ ని కలుస్తున్నారు. ఇటు పార్లమెంట్ లో కూడా ఈ కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం పైన సీఎం రమేష్ రాజ్యసభలో లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కడప నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం పైన కూడా నిరాహార దీక్ష చేసి వచ్చినటువంటి సీఎం రమేష్ ఈ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం పూర్తయ్యే వరకు కూడా తాను పోరాడుతూనే ఉంటానని చెప్పి వ్యక్తపరుస్తున్నారు. ఈ బృందంలో సుజనా చౌదరి, సీఎం రమేష్, అమర్నాథ్ రెడ్డి అలాగే మిగిలిన టీడీపీ ఎంపీలు మరి కాసేపట్లో రామ్నాథ్ కోవింద్ నివాసానికి చేరుకోనున్నారు. యా సురేష్, అయితే ఈ కడప స్టీల్ ప్లాంట్ పై కేంద్రం పై ఒత్తిడి తీసుకువచ్చేందుకు టీడీపీ ఎంపీలు రామ్నాథ్ కోవింద్ కలవడానికి వెళ్లడం జరిగింది. అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే దాదాపుగా ఎంత మంది ఎంపీలు వెళ్లడం జరిగింది? అసలు ఉభయ సభల ఎంపీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించి దాదాపుగా 15 మంది ఈ సమావేశానికి వెళ్లేటువంటి అవకాశం ఉన్నాయి. అలాగే మంత్రి అమర్నాథ్ రెడ్డి, మిగిలిన టీడీపీ నేతలు కూడా ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం పైన రామ్నాథ్ కోవింద్ ను అలాగే ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి అయినటువంటి బీరేంద్ర సింగ్ ను కలవనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం పైన సానుకూలంగా ఉంది అని చెప్పి తెలుగుదేశంతో పాటు బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ ఏర్పాటు విషయంలో ఆలస్యం అవుతుంది. వెంటనే ఏర్పాటు చేయాలనేటువంటి అంశం విషయం పైనే రామ్నాథ్ కోవింద్ తో పాటు ఇటు మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపు ఉక్కు పరిశ్రమ, మరోవైపు వైజాగ్ రైల్వే జోన్ ఏర్పాటు చేసే విషయం పైన కూడా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు వేదికగా మంత్రుల సెషన్ లో పోరాటం కొనసాగిస్తుంది. ప్రత్యేక హోదా విషయం పైన హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ను కూడా కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. యా సురేష్, అయితే ఇక్కడ ఈ కడప స్టీల్ ప్లాంట్ తో పాటు ఇంకా ఏ అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నాయంటారు? ఇవాళ రామ్నాథ్ సింగ్ ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసింది ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం పైన. అదే కాకుండా ఏపీ విభజన చట్టం 2014 అమలు అంశం, దాంతోపాటు ప్రత్యేక హోదా విషయం పైన జరుగుతున్నటువంటి అలసత్వం విషయం పైన రాష్ట్రపతి దృష్టికి అయితే తెలుగుదేశం పార్టీ ఎంపీలు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉన్నాయి. కానీ ఉక్కు పరిశ్రమ పైనే ముఖ్యంగా ఈ రోజు విజ్ఞప్తి చేసేటువంటి దిశగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు వెళ్తున్నారు. ఇటు ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి బీరేంద్ర సింగ్ తో మాత్రం ఓన్లీ కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయం పైనే ప్రధానంగా విజ్ఞప్తి చేసి వెనువెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టి పరిశ్రమ ఏర్పాటు చేసే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేసే అవకాశం ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు ఇరువురిని కూడా కలుస్తున్నారు. లక్ష్మణ్, రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్ చివి బుల్